హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే అసలు నేను డైలీ ఏదో ఒకటి అంటే దోశ పిండో ఇడ్లీ పిండో వేద్దాం అనుకుంటానా మర్చిపోతాను. ఇంకా మార్నింగ్ లేసి ఇలా ఇన్స్టెంట్గా ఏవో ఒకటి చేస్తూ ఉంటానండి. ఇవాళ గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతోనైతే దోశలు వేద్దామని ట్రై చేస్తున్నాను. చూడాలి మరి ఎలా వస్తాయో, అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. యూట్యూబ్లో 3-4 వీడియోలు చూసి మరీ చేస్తూ ఉన్నాను. అంటే నేను మర్చిపోయానండి దోశ పిండి వేయడము. ఇంకా ఈ ఉప్మా చేస్తేనేమో మా హస్బెండ్ అయితే ఉప్మా మాత్రం వద్దు అని అన్నారు. అందుకే ఇంకా ఇదైతే వేద్దామనేసి కలిపి పెట్టుకున్నాను. ఇంకా చూసారు కదా, మార్నింగ్ లేవగానే మా పెద్ద బాబుని అయితే కొంచెం సేపు ప్యాంపర్ చేయాలి. ఇంకా అసలు డాక్టర్ అయితే ఒక 6 మంత్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పారండి. ఇంకా కానీ మా పెద్ద బాబు అయితే ఊరుకోడు, ఎత్తుకొని సతాయించేస్తాడు. ఇంకా చిన్న బాబు చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో నన్ను చూసి. ఇలా బాగా నానిపోయాక అయితే మనము మిక్సీ పట్టేసుకోండి. అంటే ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు పెరుగు ఒక గ్లాసు వాటర్ అయితే వేసానండి. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంకా ఇది కొంచెం ఒక 15-20 మినిట్స్ నానబెట్టేసుకొని ఊరికే దోశలు వేసేసుకోండి. నేను యూట్యూబ్లో చూస్తే వాళ్ళైతే సోడా అయినా అంటే ఈనో అలా ఏమైనా మిక్స్ చేయమని చెప్పారు. నేనైతే అవేమి మిక్స్ చేయలేదండి. అంటే మా బాబు తింటాడు కదా, ఇంకా నేను అవేవి మిక్స్ చేయలేదు. ఇంకా ఆయన చాలా బాగా వచ్చాయండి దోశలు. ఇక్కడ మా హస్బెండ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, అలా ఏమి మిక్స్ చేయకుండా అనేసి అయితే చెప్తే మా హస్బెండ్ కూడా అవును ఇలా హెల్దీగానే చేసుకోవడం బెటర్ కదా అది అనేసి అయితే మా ఆయనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానండి. ఇంకా యాక్చువల్గా ఈ మధ్య అయితే మా పెద్ద బాబుతో అంటే చిన్న బాబు పుట్టాక పెద్ద బాబుతో అస్సలు టైం స్పెండ్ చేయడం కుదరట్లేదండి. ఎందుకంటే చిన్నోడు కదా, ఇంకెక్కువగా ఫీడింగ్ అలా బాబుతోనే సరిపోతుంది. ఇంకా అందుకే ఇవాళ అయితే బయటికి వెళ్దాము అనుకుంటున్నాము పెద్ద బాబుని తీసుకొని. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్నోడిని ఎత్తుకున్నారండి. ఇంకా నేనేమో పెద్ద బాబుకి బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామనేసి అయితే దోశలు వేసుకొని వచ్చేసాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు అయితే. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, అసలు ఇన్స్టెంట్గా చాలా బాగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మా బాబుకైతే తెగ నచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పాడు. మంచిగా తింటాడండి అలా ప్లేట్లో పెట్టేసిస్తే. ఇంకా మా హస్బెండ్కి అయితే ఓవర్ నైట్ సోక్ డోర్స్ చేశానండి, ఇంకా ఆయనకైతే అది ఇచ్చేసాను. ఇంకా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి ఇంట్లో. ఇంక ఇవన్నీ అయిపోయి రెడీ అయిపోయాము. హాయ్ అండి, ఇవాళ మేమైతే పార్క్కి వెళ్తున్నాము మా పెద్ద బాబు కోసం. అయితే ఇంకా ఇప్పుడే రెడీ అయిపోయామండి, టైం అయితే 12 అయిపోతుంది. ఇంకా అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. మీరు బ్లాగ్ చూడండి, ఇవాళ అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. అసలు చిన్న బాబుని పెద్ద బాబుని అలా అంతా రెడీ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు రెడీ అంటే బయటికి రావు అనేసి అయితే ఇంకా నా మీదకి అరిచేశారు. అంటే పిల్లలతో కష్టం కదండి మరి. ఇంకా మనం మేము ఇలా బయలుదేరామో లేదో ఒక అంటే జయనగర్ అలా అక్కడ దాకా వెళ్ళామండి. ఇంకా 1 అయిపోయింది, మాకేమో ఆకలిస్తుంది. ఇంకా అందుకే ఇక్కడ ఒకైతే ఒక్కొక్క హోటల్లో ఆగాము. ఇంకా నేనైతే బాబుకి ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను. అంటే సాటర్డే అయినా కూడా అసలు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా బాబేమో కారులో అస్సలు పాలు తాగలేదు. ఇంకా హోటల్కి రాగానే ఫస్ట్ అయితే బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా తింటున్నాము. మా పెద్ద బాబుకి కూడా ఫుల్గా ఆకలేసినట్టుంది, ఫుల్గా తినేశాడు. ఏదైనా తినేస్తాడండి, పెద్ద మారం ఏం చెయ్యడు. కొంచెం నాన్ వెజ్ అయితే ఇష్టంగానే తింటాడు. ఇంకా ఫస్ట్ సూప్ తాగేసి ఇక్కడైతే చికెన్ తీసుకున్నాము. ఇంకా తినేస్తూ ఉన్నాడు. నాకైతే పిచ్చి ఆకలి మీద ఉన్నానండి. ఇంకా మార్నింగ్ దోశలు తిన్నానా అవి అసలు సరిపోలేదు. ఇంకా తినేసి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అంటే అందు పార్క్ అయితే 5 క్లోజ్ చేస్తారంట, కనీసం తిరగాలి కదా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ చూసారు కదా ఎలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారో. ఇంకా చాలా జనం ఉన్నారండి. ఇంకా అసలు అంటే వీకెండ్ కదా, అందుకే రష్ ఎక్కువగా ఉన్నట్టున్నారు. ఇంకా వెళ్ళగానే టికెట్ అయితే తీసుకున్నాము. అంటే ఒక్కొక్కరికి 100 రూపీస్ అంట, సఫారీకి అయితే 400 రూపీస్ అంట అండి. ఇంకా లేట్గా వచ్చాం కదా, సఫారీకి అయితే వెళ్ళలేదు. ఇలా నార్మల్గానే నడుచుకుంటూ చూద్దామనేసి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మాతో పాటు అయితే పద్మను కూడా తీసుకెళ్ళామండి. అంటే ఇంకా నా వల్ల అవ్వదు కదా,
అంటే బాబుని పట్టుకొని అంతా నడవడము. ఇంకా నేనైతే చాలా డేస్ తర్వాత అసలు ఇలా వచ్చానండి. అంటే లాస్ట్ ఇయర్ అంతా ప్రెగ్నెన్సీ, తర్వాత డెలివరీ అయిపోయి ఇంకా ఎప్పుడు ఇంత దూరం అయితే నడవలేదు నేనైతే. ఇంక ఈసారి అయితే మా పెద్ద బాబు కోసం అయితే వచ్చామండి. ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా, అంటే పెద్ద బాబుతో కూడా. ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువగా అంటే నేను ఎక్కువగా దూరం పెట్టేస్తున్నాను కదా, బాధ అనిపించేస్తుందండి. మరి ఏం చేయండి, ఇంకా చిన్న బాబు ఉంటాడు కదా ఊళ్ళో ఎప్పుడు, అందుకే కొంచెం అయితే అవాయిడ్ చేస్తున్నాం అనేసి బాధేసి ఇలా తీసుకొచ్చామా. హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అసలు ఇక్కడైతే మ్యాప్ వేసి పెట్టారు ఎక్కడ ఏ యానిమల్ ఉంటుంది ఏంటి అనేది, కానీ పాపం ఒక్కొక్క యానిమలే ఉందండి, ఎక్కువగా లేవు. అంటే కొంచెం ఎక్కువగా యానిమల్స్ ఉంటే అవి కూడా హ్యాపీగా ఉండేవేమో, ఇంకా చాలా తక్కువ యానిమల్సే ఉన్నాయి. కానీ మా బాబు అయితే ఫస్ట్ టైం కదా చూడడము, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను మళ్ళీ ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంకంటే ఎవ్రీ 1.5 అవర్కి 2 అవర్స్కి అయితే మ్యాక్సిమం ఫీడింగ్ ఇస్తూనే ఉంటానండి. అంటే ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది, దానికి తాగినప్పుడల్లా కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటానండి. అందుకే 2 అవర్స్కి అయితే మ్యాక్సిమం ఫీడింగ్ ఇస్తాను. ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి అయితే పద్మను ఒక దగ్గర కూర్చోబెట్టేసామండి. ఇంకా తను బాబుని ఎత్తుకుని అటు ఇటు ఏం నడుస్తుందిలే అని తనని కూర్చోబెట్టేసి మేమైతే ఇంకా యానిమల్స్ అన్నీ చూడడానికి అయితే వెళ్ళాము. భలే ఉన్నాయండి, నేను కూడా ఇన్ని యానిమల్స్ చూడడం ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఇంత పెద్ద పార్కుకి అయితే రాలేదండి. మా హస్బెండ్ అయితే వచ్చారంట ఒకసారి, అత్తమ్మ వాళ్ళని భవానీ వాళ్ళని వాళ్ళని తీసుకొని అయితే ఒకసారి పార్క్ వచ్చానంట. ఇంకా కానీ మేమైతే ఫస్ట్ టైం అండి. మా బాబు అయితే చాలా ఎగ్జైటెడ్ అయిపోయాడు. ఇంకా మా బాబుకి అయితే ఓన్లీ ఆ టైగర్ లయన్స్ అవే నచ్చాయంట. ఇంకా మిగతా చూడు అంటే నాకొద్దు ఓన్లీ లయనే చూస్తాననేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. పిల్లలకి ఇలాంటివి చూపించడం బెటర్ అండి. చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చేసారు పార్కుకి అయితే. పెద్దగానే ఉందండి పార్క్ అయితే, అంటే మనం నడవచ్చులేండి. మేమైతే చాలామంది అది ఒకటి ఇట్లా ట్రక్లా ఉందండి, అందులో కూర్చొని చూస్తూ ఉన్నారు. కానీ అదైతే ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి. ఇలా మనమైతే ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి మనకు నచ్చినన్నీ చూడొచ్చు కదా. అసలు భలే అనిపించిందండి. కానీ ఎండగా కూడా ఉందండి ఇవాళ, అంటే 3:30 ఆ టైంకి కూడా బాగా ఎండగా ఉంది. ఇంకా అసలు మాకైతే వాటర్ తాగింది నేనైతే, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను కదా, చాలా ఎక్కువ వాటర్ తాగాను. ఇక్కడ చూసారు కదా హిప్పోపొటమస్ అయితే ఎంత బాగా కనిపించిందో. మా బాబేమో ఇంకా చూడగానే చెప్పేస్తూ ఉన్నాడు. అంటే బుక్లో రోజు చూపిస్తూ ఉంటాం కదండి, అవి ఒకటేసారి లైవ్లో చూసేసరికి హ్యాపీగా అనిపించింది మా వాడికైతే. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఓన్గా ఫుడ్ అలా క్యారీ చేయండి, ఎందుకంటే నాకు మాకైతే అసలు మళ్ళీ ఆకలేసింది, దాహం వేయడము. ఎందుకంటే అంటే బాగా వేడిగా ఉంది కదా, అందుకే ఇంకా ఆకలేసినట్టు దాహం వేసినట్టు అయితే అలా అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఫుడ్ క్యారీ చేయాలి అనుకున్నాము. అక్కడ తిన్నాం కానీ రెస్టారెంట్లో అస్సలు ఫుడ్ బాగాలేదండి, మసాలాలు ఎక్కువగా వేసేసారు, ఫుడ్ కలర్ ఎక్కువ వేసేసారు, బాధ వేసింది. అసలు మాకైతే ఇంత డబ్బులు పెట్టినా కూడా ఫుడ్ బాగాలేదే, కొంచెం నాటి స్టైల్లో ఏదైనా తినాలి సింది అనిపించింది. మీరు బెంగళూరులో ఎక్కువగా ఇలా నాటి స్టైల్ అంటే డొన్న బిర్యానీ లాంటివి అయితే తీసుకోండి, అవి అయితే మంచిగా నాటిగా చేస్తారు కదా, ఏమి కెమికల్స్ ఏమి యాడ్ చేయరు కదా ఫుడ్ కలర్స్ అలా. ఇంకా అక్కడ చూసారు కదా మా బాబాయ్ తన పోయి ఫోటోలు దిగాడు, నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా మ్యాప్ చూస్తూ ఉన్నారు, ఇవన్నీ చూడాలి ఇవన్నీ చూడాలని. అయ్యో బాబాయ్ నాకేమో అసలు కాళ్ళు నొప్పులండి, ఇంత దూరం నడిచిందే లేదు, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందేమో లోపల మొత్తము. ఇంకా మా పెద్ద బాబేమో అమ్మ నువ్వు కూడా రా, అమ్మ నువ్వు కూడా రా, చూడు చూడు అనేసి అయితే నన్ను ఇంకేం చేస్తాను, ఒక దగ్గర కూర్చుంటే మళ్ళీ మిస్ అయిపోతాం కదా, అందుకే ఇంకా నేను కూడా అలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఎత్తుకొని ఫోటోలు దిగమంటున్నాడండి. అయ్యో నడిచేదే కాలు నొప్పులు అంటే ఇంకా ఎత్తుకొని ఫోటోలు దిగాలంట. ఇంకా మాతో పాటు అయితే మనీ కూడా వచ్చాడండి. పాపం మనీ అయితే అంతా వీడియోలు తీస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఇంకా వీడియోస్ అంతా మనీకి అప్పచెప్పాను. ఇంకా మేమైతే అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నామండి. కానీ భలే సరదాగా అనిపించింది లేండి, కొంచెం నడవడమే కానీ మనం కొంచెం ఫ్యామిలీస్ ఇంకెవరైనా ఫ్రెండ్స్ అలా ఉంటే ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నట్లు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ అన్నీ తెచ్చేసుకొని ఫ్రెండ్స్ అలా తీసుకొని అయితే వద్దామనేసి అయితే అనుకున్నాము. చాలా బాగున్నాయి కదా అన్ని యానిమల్స్. మా హస్బెండ్ వాళ్ళు అయితే హైదరాబాద్లో కూడా చూసారట అండి, హైదరాబాద్లో కూడా చాలా పెద్దగా ఉంటుందంట.
ఇంకా ఇవన్నీ నడిచి తిరిగి అక్కడైతే పద్మ కూర్చుందా, నేను మళ్ళీ పద్మ దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వడము రావడము ఇలా తిరగడమే సరిపోయిందండి. నేనైతే నీరసి పడిపోయాను చాలా ఎక్కువగా. ఇంక ఇక్కడైతే అసలు నేను నడవలేను, నా వల్ల కాదు వెళ్ళిపోదామంటే మా హస్బెండ్ ఏమో ఇంత దూరం వచ్చాం కదా ఇంకా చూసేసే వెళ్దాము అనేసి అయితే అన్నారు. ఇంకా సరే కదా అనేసి అయితే చూస్తున్నాము. చూసారు కదా టైగర్ అయితే ఎంత పెద్దగా అక్కడ కూర్చొని ఉందండి, ఏదో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్టు అయితే బాగా కూర్చొని ఉంది. చూసారు కదా తల్లి, చాలా మంది పేరెంట్స్ అండి భలే అంటే యాక్టివ్గా ఉన్నారు. నాకు అనిపించింది అయ్యో బాబాయ్ నా వల్లే అవ్వట్లేదేంటి, వాళ్ళైతే చూడు ఎంత బాగా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చారండి. ఇంకా కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారులేండి ఇలాంటివి చూపిస్తే. ఇక్కడైతే రెండు లయన్స్ ఉన్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి లయన్స్ అయితే. అమ్మో అనిపించింది ఫస్ట్ టైం, అంటే మనము ఎప్పుడైనా టీవీలో చూస్తాం కానీ ఇలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం కదా. ఇంకా మా బాబు ఇలాంటి ఎక్కడ కనిపించినా అందులో పెట్టి ఫోటో దిగుతాను అనేసి అయితే అంటున్నాడు. ఈ బర్డ్స్ని చూడమంటే బర్డ్స్ అయితే వద్దంట, లయన్ టైగర్ అవే నచ్చేసాయి అనేసి అక్కడే చాలాసేపు అటు ఇటు తిరిగేశామండి. ఇంకా మా హస్బెండ్ ఏమో పర్లేదే అంటే లేట్ అయిపోయింది అని ఇంట్లో అన్నారు. కానీ ఇదంతా తిరగడానికైతే ఒక 2 అవర్సే పట్టిందండి, ఇంకా టైం ఉంది అంటే మనం వెళ్ళిపోవడానికైతే ఇంకా టైం ఉంది. అందుకే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అసలు చాలా అలసిపోయానండి ఫస్ట్ టైము, అంటే ఇంతలా అలసిపోవడం అయితే అసలు కాళ్ళు అయితే నాకైతే నెక్స్ట్ డేకి అయితే లావుగా వాచేసాయండి. అంటే నడవక నడిస్తే వాచిపోతాయి కదా. ఇంక ఇవన్నీ చూసేసి అక్కడ ఉన్నవన్నీ చదివేసి అటు కూర్చుంటూ నిల్చుంటూ ఎలాగోలా పార్క్ అయితే తిరిగేశామండి. బెంగళూరులో ఎవరైనా ఉంటే వెళ్ళండి, అంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ, బాగుంది కూడా. అంటే కొంచెం వేడిగా ఉంటుంది కానీ మీరు కొంచెం చల్లగా ఉన్న టైంలో మార్నింగే వెళ్ళిపోండి, కొద్దిసేపు తిరగొచ్చు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా అయితే బాగుంటుంది. ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోయారంటే మంచిగా ఫుడ్ కూడా తినేయవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే చాలానే ఉన్నాయి, ఇది రకరకాల బర్డ్స్ ఉన్నాయి, మనకి వైల్డ్ యానిమల్స్ అవన్నీ బాగా ఉన్నాయండి ఇక్కడ అయితే. అసలు మంచిగా చూసారు కదా అవేవో రకరకాల కొంగలు పక్షులు అవన్నీ చూసుకుంటూ ఉన్నామండి. నేనైతే ఎక్కడ రెస్ట్ దొరికితే అక్కడ కూర్చుందామా అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా ప్యారెట్స్ అయితే భలే ఉన్నాయండి, ఇవేవో రకరకాల ప్యారెట్స్ అనుకుంటా, 4-5 రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయండి. అసలు భలే హ్యాపీగా అనిపించింది, చిన్న చిన్నవి కానీ అవి చిన్నగా ఉన్నాయి కానీ గట్టిగా వస్తుందండి వాటి వాయిస్. ఇంకా ఇక్కడ చూసారు కదా టార్టాయిస్లు కూడా ఎన్ని ఉన్నాయో. హైదరాబాద్లో అయితే మా హస్బెండ్ చెప్పారు 400 ఇయర్స్ ఏదో టార్టాయిస్ ఉంటుందంట అండి. ఇంకెప్పుడైనా హైదరాబాద్ వెళ్తేనైతే అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాంలే అనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ ఇవన్నీ మెల్లిమెల్లిగా చదువుకుంటూ అటు ఇటు అనుకుంటూ ఇంకా మాదైతే అయిపోయిందండి మొత్తం తిరిగేసాము పార్క్ అంతా. ఇంకా నేనైతే ఫాస్ట్గా పద్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అంటే ఒక దగ్గర కూర్చోబెట్టాను నేను చెప్పాను కదా. ఇంకా బాబుకు ఫీడింగ్ ఇవ్వాలనేసి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నానండి అక్కడికి. ఇంకా మా హస్బెండ్ పాపము ఋషిబాబుని అయితే ఎత్తుకునే ఉన్నాడండి, బాబు అయితే అస్సలు నడవడు కొద్ది దూరం కూడా. ఇంకా మా హస్బెండ్ ఎత్తుకునే అంటే క్యారీ చేస్తూనే ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ అయ్యిందండి అంత దూరము. నేనేమో కొంచెం నడిపియు పర్లేదు అన్న, మా బాబైతే ఊహు అసలు అడుగు కూడా వెయ్యననేసి మొండిగా. ఇంకా అదంతా ఇక్కడ కోతి చూసారు కదా వాటర్ ఇలా తాగేస్తుందో, భలే అనిపించిందండి. కోతులు కూడా సేమ్ మనలానే చేస్తాయేమో, అది బాటిల్ అంపుకొని మరీ వాటర్ తాగుతూ ఉంది. ఇంక ఇక్కడైతే ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ అంట. ఇంకా నేనైతే ఒక దగ్గరికి వెళ్ళేసి కూర్చుందాం అనేసి అయితే ప్లేస్ ఎత్తుక్కున్నానండి. ఇంకా నా వల్ల అవ్వదు, నా కాళ్ళు అప్పటికే కొంచెం వాచిపోయాయి. ఇంకా నేను కూర్చుంటాను అంటే ఇంకా వెళ్ళిపోదాం అనేసి అయితే అక్కడైతే నేను కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే పద్మని తీసుకొస్తాననేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా చిన్న మా పెద్ద బాబు మనీ ఒక దగ్గర కూర్చున్నామండి. ఇంకా మా వాడు చూసారు కదా అక్కడ డైనోసార్ అంట చూస్తూ ఉన్నాడు. ఇంకా నా కాళ్ళు చూసారు కదా అసలు వాచిపోయి ఎంత నొప్పు అసలు, అమ్మో ఇంకా అసలు నెక్స్ట్ డే అయితే లేవలేదండి. ఇంకొచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ తినేసి అయితే వచ్చాము, అప్పటికే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.